ఫీల్ అవటం కాదు, ఇంటర్ఫీర్ అవుతున్నాడు. ఇంటర్ఫీరెన్స్ కాదు, న్యూసెన్స్ చేస్తున్నాడు. మీరేం నాన్సెన్స్ చేస్తారో చెయ్యండి. నాన్న, నువ్వెక్కడికి వెళ్ళిపోయావు అని నేనెంత తల్లడిల్లిపోయానో తెలుసా? మమ్మల్ని వదిలి వచ్చేసి ఈ పరాయి వాళ్ళు వెంట పడుతున్నావు ఏంట్రా? పద వెళ్ళిపోదాం. మిమ్మల్ని కాదని వచ్చేశాను కదా, మళ్ళీ మీరెందుకు వచ్చారు? అదేంట్రా అలాంటావు? నువ్వు వద్దంటే రాకుండా ఉంటావా, కాదంటే కాకుండా పోతావా? ఒరే, కడుపులో పెరుగుతున్న బిడ్డ కాళ్ళతో తంతున్నప్పుడు నేను తల్లినవుతున్నందుకు మురిసిపోయాను. పెరిగిన బిడ్డవి, నువ్వు తల్లివి కాదు అని గుండెల మీద తన్నుతూ ఉంటే తల్లడిల్లిపోతున్నాను. ఇంతకంటే దౌర్భాగ్యం ఏ తల్లిదండ్రులకి రాకూడదురా. మమ్మల్ని కాదంటున్నావు సరే, నీతో జీవితాన్ని పంచుకున్న నీ భార్యను కూడా కాదంటావు నువ్వు. డామ్ షిట్! ఏయ్, ప్రతి టెండరు ఆ గాడ్సీగాడ్ వల్లే మురుగన కంపెనీకి వెళ్తోంది. నా కంపెనీ కొలాప్స్ అయిపోయింది. ఆ గాడ్సీగాడ్ హనీమూన్ నుంచి తిరిగి రాకూడదు. మీ డ్రైవింగ్ బాగా చేస్తున్నారు. యువర్ ఆన్ ఎక్స్పర్ట్. నో, రొమాంటిక్. అదేంటి? నీకు తెలుసా, డ్రైవింగ్ చేసేటప్పుడు రెండు చేతులు స్టీరింగ్ మీద ఉంటే అతనికి పెళ్లి అవ్వనట్టు. మరి పెళ్ళైతే? ఒక చెయ్యే స్టీరింగ్ మీద ఉంటుంది. అప్పుడు రెండో చెయ్యి ఎక్కడ ఉంటుంది? ఇక్కడ. ఒకవేళ రెండో చెయ్యి కూడా ఇక్కడే ఉంటే ఏమవుతుంది? యాక్సిడెంట్ అవుతుంది. ఏం చేస్తున్నారు? లవ్ ఫుడ్ చేస్తున్నాను. ఇంట్రెస్టింగ్. ఎలా చెప్పండి? దీనికి కావాల్సిన పదార్థాలు: కిలో ప్రేమ, అరకిలో ఆత్మీయత, 60 గ్రాముల అనురాగం, చిటికెడంత నమ్మకం, 1 కప్పు కేరింగు, 1 స్పూన్ షేరింగు. వీటన్నిటినీ కలిపి దిల్ అనే గిన్నెలో వేసి హాట్ అనే స్టవ్ మీద స్మూత్ గా హీట్ చేస్తే లవ్ ఫుడ్ రెడీ. బాగుందా? మీరు పక్కనుంటే విషయం కూడా బాగుంటుంది. సరే, భార్య భర్తకి ఎడం పక్కన ఎందుకుంటుందో తెలుసా? గుండె ఎడమ వైపు ఉంటుంది కాబట్టి. యు ఆర్ రాంగ్. జేబు కూడా ఎడం పక్కే ఉంటుంది కాబట్టి. హే, స్టాప్ స్టాప్. ఏంటి? గో బ్యాక్ గో బ్యాక్. ఏరికి చేతి మీద గాడ్సే అని పచ్చిబొట్టు పడి ఉండాలి. నో నో, వద్దు సరయ్యూ. ఎందుకొద్దు? నువ్వు చాలా సెన్సిటివ్ సరయ్యూ. చిరుగాలి టచ్ చేస్తేనే నువ్వు తట్టుకోలేవు. అలాంటిది సూది నిన్ను తాగితే నేను భరించగలనా? అందుకని నీ పేరు నేను వేయించుకుంటాను. వేయమ్మ. నేను పనిచేసే మురుగన్ కంపెనీకి రైవల్ గ్రూప్. Oh!
అలా పెళ్ళే నీ జీవితానికి దగ్గరైనా సరయ్యో, 3 రోజులకే నీకు దూరమైంది. అప్పటి నుంచి నీకోసం ఎదురు చూస్తూనే ఉందిరా. సరయ్యు, ఇంకెప్పుడు నన్ను వదిలి వెళ్ళొద్దండి. నువ్వెవరో నాకు తెలీదు. నేను తెలియకపోయినా ఈ పచ్చబొట్టు మాత్రం ఎప్పటికీ చెరిగిపోదు. ఎప్పటికైనా నమ్ముతారా? నమ్మను. వీళ్ళే నాకు జన్మనిచ్చిన తల్లిదండ్రులు, తనే నాకు మనసిచ్చిన అమ్మాయి. దేవుడా, తల్లో నరాలు కట్టయిపోయినట్టున్నాయి. ఏమ్మా, పిల్లల్ని కని రోడ్డు మీద వదిలేసి మాలాంటి వాళ్ళకి మనశ్శాంతి లేకుండా చేస్తాం? వీడొక్క కొడుకు, మీరు వాడి తల్లిదండ్రులు. ఎరా, ఇన్ని అవమాన భరిస్తూ ఇక్కడ ఉంటూ మనకు అవసరమా? పద నాన్న. ఈ స్పర్శ చెబుతోంది ఇప్పటికీ నువ్వు నాదానివేనని. ఏ, నీకు మెంటలా? మూర్ఖుడిలా ఉన్నావు. కన్న తల్లిదండ్రుల్ని వదిలేసి వీళ్ళ వెంట పడుతున్నావు. సరే, మీ అమ్మ నాన్న ఎవరో తెలుసుకోవాలంటే ఇక ఒక్కటే మార్గం, డిఎన్ఏ టెస్ట్. ఆ టెస్ట్లో వీళ్ళే నిజంగా నీ తల్లిదండ్రులను తేల్తే నేను కూడా నీ లవ్వనని ఒప్పుకుంటా, పెళ్లి చేసుకుంటా, కాప్రమో చేస్తా. ఏం జరుగుతుంది? అమ్మాయి, సూపర్ ఐడియా చెప్పావు. ఐ లవ్ యూ రాజా. వెంటనే హాస్పిటల్కి తీసుకెళ్ళండి, టెస్టులు చేయించండి. అమ్మాయ్యా, నా ఎసిడిటీకి మందు దొరికింది. ఎక్స్క్యూజ్ మీ, ఇక్కడ భూపతి మాలతీదేవి. మేమే డాక్టర్ గారు. డిఎన్ఏ టెస్ట్ రిపోర్ట్ లో ఇతను మీ అబ్బాయి అని ప్రూవ్ అయ్యి. కాట్సే బాబు, ఇప్పుడైనా మమ్మల్ని నమ్ముతావా? మేడం, ఒక నిజాన్ని డైజెస్ట్ చేసుకోవాలంటే అతనికి కొంచెం టైం పడుతుంది. నాతో రండి. మిస్టర్ గాడ్సే, ఇవి మన బ్రెయిన్ లో ఉండే మెమరీ సెల్స్. మీ తలకు బలమైన గాయం తగలడం వల్ల మీ బ్రెయిన్ లో 70% మెమరీ సెల్స్ డామేజ్ అయ్యి, రిమైనింగ్ 30% సెల్స్ మాత్రం పనిచేస్తున్నాయి. అందుకని మీరు కొంతమందిని గుర్తుపట్టచ్చు, మరి కొంతమందిని గుర్తుపట్టలేకపోనవచ్చు. డాక్టర్ గారు, బేసిక్ గా మది ముంబై, వీడేమో హైదరాబాద్ వచ్చి రోడ్ల మీద తిరుగుతూ మమ్మల్ని. దీన్ని మెడికల్ టెర్మినాలజీలో డెజావు అంటారు. మనం ఒక కొత్త ప్రదేశానికి వెళ్ళినప్పుడు దాన్ని అంతకు ముందే ఎప్పుడో చూసినట్టు అనిపిస్తుంది. అలాగే కొత్తగా ఒక మనిషిని చూసినప్పుడు అతన్ని అంతకు ముందే ఎక్కడో చూసిన ఫీలింగ్ క్రియేట్ అవుతుంది. ఇది నేచురల్ హ్యూమన్ బ్రెయిన్ ఉండే లక్షణం. ఇది ప్రతి మనిషికి 2-3% ఉంటుంది. మీ అబ్బాయికి 100% ఉంది. బై ది వే, మీ అబ్బాయి ఎప్పుడైనా హైదరాబాద్ వచ్చాడా? బిజినెస్ మన మీద మంత్లీ వన్స్ ఇక్కడ బ్రాంచ్ కి వచ్చేవాడు డాక్టర్. అది ప్రాబ్లం. ఇతని బ్రెయిన్ లో మెయిన్ ట్రాక్ ఎరేజ్ అయ్యి సబ్ ట్రాక్ లోనే ఉండిపోయింది. అందుకే హైదరాబాద్ పరిసరాలు, ఇక్కడ చూసిన మనుషులు మాత్రమే గుర్తున్నారు. ఈ అమ్మాయిని గాని వీళ్ళని గాని ఎప్పుడైనా చూసి ఉండొచ్చు. ఈ కారణం వల్లే ఇలా బిహేవ్ చేస్తున్నాడు. మిస్టర్ గాడ్సే, ఇక నుంచి నీ బ్రెయిన్ ఏం చెప్తుందో అది వినడం మానేసి మీ అమ్మా నాన్న ఏం చెప్తారో అది విని ఫాలో అవడం మంచిది. మహాలక్ష్మి, నీతో ఒకసారి మాట్లాడచ్చా? ఈ మెడికల్ టెస్టులు, డిఎన్ఏ రిపోర్ట్లు, ఇవన్నీ కాదనిలేని నిజాలే అవ్వచ్చు. మీరందరూ చెప్పేది కరెక్టే అవ్వచ్చు, కానీ నేను నమ్మింది నాకు నిజమనిపిస్తుంది. నేను నిజాన్నే నమ్మాననిపిస్తుంది. మన ప్రేమ నిజం కాదా? భ్రమ? చూడండి, ఒక నిజాన్ని 100 సార్లు చెప్పి అబద్ధంగా మార్చొచ్చు, కానీ ఒక అబద్ధాన్ని 1000 సార్లు చెప్పినా నిజంగా మార్చలేము. కానీ నీ నమ్మకాన్ని చూస్తుంటే ముచ్చటేస్తుంది. నీ కళ్ళల్లో ఉన్న తీవ్రత చూస్తుంటే హ్యాట్స్ ఆఫ్. నీలో ఉన్న ప్రేమను, పట్టుదలను చూసి నిన్ను ప్రేమించాలనిపిస్తుంది.
కానీ ఇప్పుడు నీకు ఒక భార్య ఉంది, ఫ్యామిలీ ఉంది, అలాగే ప్రాబ్లం కూడా ఉంది. ప్లీజ్ నన్ను మర్చిపోయి ముంబై వెళ్ళి మీ హెల్త్ కోసం ట్రీట్మెంట్ తీసుకుని మళ్ళీ మామూలు మనిషిగా మారండి. ఇంతకంటే నేనేం చెప్పలేను. నేను కొట్టడం ఏంటి సార్? ఐ జస్ట్ కేమ్ ఫ్రమ్ అమెరికా. మా తాతయ్య ట్రీట్మెంట్ గురించి వచ్చాను. మిమ్మల్ని కూడా చూడటం ఇదే ఫస్ట్ టైం. ఇక్కడ కొట్టావురా, గోల్ఫ్ షాట్ కొట్టావు. నేనెలా గోల్ఫ్ షాట్ కొడతాను? నాకు అసలు చెయ్యలేదు. అమ్మా, అమ్మా, ఎన్నాళ్ళకి అమ్మ అని పిలిచావురా, ఎన్నాళ్ళకి పిలిచావురా. లోపం నాలోనే ఉందని అర్థమైంది. ముంబై వెళ్ళిపోదాం అమ్మా. వెళ్ళిపోదాం నాన్న, వెళ్ళిపోదాం. నేను అడుమి చేశాను, దానికే అరుచుకుంటూ పారిపోయి వచ్చేస్తావా? మంచి మర్యాద మారని చెక్ కోపరేట్ చెప్తున్నాను. వదిలేస్తా, నువ్వు పక్కకి వెళ్తే. నువ్వు మనిషివా పశువా? వదలరా. మీరే నా తల్లిదండ్రులని అనవసరంగా మిమ్మల్ని టార్చర్ పెట్టాను. చేసిన తప్పును సరిదిద్దుకుందామని, క్షమించమని అడగడానికి వచ్చానమ్మా. కానీ ఇక్కడ పరిస్థితి చూస్తుంటే ఏదో జరగకూడనిది జరుగుతుంది అనిపిస్తుందమ్మా. వచ్చావు, సారీ చెప్పావు, ఇంకా బయలుదేరు. ఇది మా ఫ్యామిలీకి సంబంధించిన ప్రాబ్లం. ఫ్యామిలీ మీదే కావచ్చు, కానీ ప్రాబ్లం వచ్చినప్పుడు ఎవరైనా సాల్వ్ చేయొచ్చు. ఏంట్రా నువ్వు సాల్వ్ చేసేది? మధ్యలో వచ్చి మూడు పాటు చేసావు, పోరాబెట్టి. ఏంట్రా లుక్? రేయ్, ఆడవాళ్ళ గంటలో కన్నీళ్లు తెప్పిస్తే తాగడానికి నీళ్లు కూడా దొరకకుండా పోతావు. అది నా మేనకోడలు, దాని మీద సర్వ హక్కులు నావి. హక్కులు రాసుకోవడానికి, సరిహద్దులు గీసుకోవడానికి ఆడదంటే లెక్కలు వేసుకునే ఆస్తి కాదురా లోకాన్ని శాసించే శక్తి. ఏంట్రా కొటేషన్ చెప్పి రిటైర్ చేస్తావు? ఇక్కడికి రావడం అనేది దైవ నిర్ణయం, ఎప్పుడు వెళ్ళాలనేది నా నిర్ణయం.
అమ్మా, వీడి మాటలో తేడా ఉంది, చూసే చూపులో తేడా ఉంది. వీడు కరెక్ట్ కాదు. మాట తప్పిన తప్పు నా కొడుక. కొన్న కొడుకు కళ్ళ ముందు పిచ్చోళ్ళ తిరుగుతుంటే ప్రాణాలతో ఉంటాడనుకున్నాను, కానీ శవల్ల మారుతుంటే నేను దుఃఖం చూస్తూ ఊరుకుంటాను. నువ్వు నా బిడ్డవేరా, నా బిడ్డవే. తలుచుకుంటేనే కొడుక్కి పొలమారుతుంది. అలాంటిది తల్లి మీద చేయేస్తే నాకు తెలియకుండా ఉంటుందా? రాకుండా ఉంటానా? నాకు అసలు చెయ్యలేదు. మళ్ళీ నిన్ను పడుకోబెడతా రా. Oh.
నన్ను పడుకోబెట్టడానికి ఎప్పుడో పడుకున్న నీ తాతలు మళ్ళీ పుట్టుకొచ్చినా నన్ను ఏమీ పేకలేర్రా. నాకు పుట్టుకతోనే ఆ దేవుడు ప్రతి పాటలో నువ్వు పవర్ దాచాడు. పోరా పాటున ఏ పాట టచ్ చేసినా నీ బాడీ బెండ్ అవుద్ది, లైఫ్ ఎండ్ అవుద్ది. ఏం జరుగుతుంది శ్రవణ్? యుద్ధం యుద్ధం జరుగుతోంది. గాడ్సే గాడ్సే అలియాస్ బోస్. Yes, boss. Universal name. No need for introduction. నేను ఎవరో తెలుసా? భరద్వాజ్, చీఫ్ మినిస్టర్ ఆఫ్ ద స్టేట్. సీఎం అని తెలుసు కూడా ఇంత ధైర్యంగా మాట్లాడుతున్నావా? నీతో మాట్లాడడానికి ధైర్యం ఎందుకురా? నోకియా ఫోన్, డొకోమో సిమ్ ఉంటే చాలు. నా నెట్వర్క్ ఏంటో నీకు తెలీదు. నీ ఫ్యూచర్ ఏంటో నాకు తెలుసు. నా పవర్ ఏంటో చూపించాలి. ఇక్కడ రక్తంతో రోడ్డు వేశాను. ఎక్కువ చేస్తున్నావు. లెక్కలు సరి చేస్తున్నాను. నువ్వు ఒక్కడివి. ఎంత మంది వచ్చినా రెడీ? నా నీడని కూడా తాకలేవు. టార్గెట్ పెడితే తిరుగుండదు. 3 కిలోమీటర్ల ముందే మోసేస్తారు. 3 లోకాల్లో ఎక్కడున్నా వస్తాను. వస్తే సస్తావు. సుభాష్ చంద్రబోస్ కి డెత్ డేట్ లేదు. ఈ బోస్ కి డెత్ లేదు. వస్తున్నా? రాలేవు. వస్తా. అయితే రా. దానికి ముందు నీ చెంచాగాడి చావు కేక విను. రై, నువ్వు కొడితే కోమానే, అదే నేను కొడితే ఇటు కోమాకి అటు కైలాసానికి అడ్రస్ లేకుండా పోతా ఉన్నా కొడక. బీ రెడీ టు ఫేస్.